ఐదున్నర కోట్ల ఆంధ్రుల యొక్క మరి గుండె నాడి అండి ఈరోజు అమరావతి. ఆ రోజు ఈ ప్రతిపక్ష నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదండి, అమరావతి కావాలి కావాలి రాష్ట్ర రాజధాని కానీ. ఇవాళ మాట తప్పమన్నాడు మడం తప్పమన్నాడు అన్నీ చేశాడు ఆయన. ఇవాళ అందరినీ రోడ్లెక్కిచ్చాడండి. 8000 మంది ఇవాళ లక్షల జనం ఇవాళ మాకు అమరావతి రాజధానిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నాడి అమరావతి. మూడు రాజధానులు చేస్తాడండి ఈయన. అసలు 3.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడండి ఈయన? ఇంక 3 రాజధానులు చేస్తారా? వికేంద్రీకరణ పేరుతోటి మొత్తం దోచేసుకున్నాడా? ఇటు కోస్తాన్ని వైజాగ్ ప్రాంతాన్ని అంతని విజయసాయిరెడ్డి గారు అందరూ కూడా భూదందాలు చేస్తూ ఉన్నారు. దీనికోసమేనండి, స్వలాభం కోసమే 3 రాజధానులు రామాడుతున్నాడు తప్ప అయినా ఏమీ చేయలేడు. కనీసం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపలేని ఈ వ్యక్తి ఇవాళ 3 రాజధానులు నియమిస్తారంటే ఎవరైనా నమ్ముతారండి? ఇదంతా కూడా అవాస్తవాలండి. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఇవాళ ఆయన ఆడుతున్నటువంటి కుట్ర తప్ప వేరేమీ కాదు. ఇవాళ ప్రజలందరూ ఏకమయ్యారు. 5.5 కోట్లు ఆంధ్రులు అందరూ కూడా కలిసి కంపల్సరిగా అమరావతిని సాధించుకుంటామండి. అమరావతి రాజధాని కావాలని, ఒకటే రాజధాని ఉండాలని, 3 ముక్కలు చేయకూడదని మేము వచ్చాం. మాది రాజువలు కొలతా మహిళలు వెళ్దామని వాళ్ళు అంత కష్టపడి వస్తున్నారు. మనం కూడా వాళ్ళకి ఎదురెళ్ళి తీసుకెళ్దామని వచ్చాం. వాళ్ళకి ఎదురు వచ్చి మమ్మీ తీసుకెళ్దాము, స్వాగతం పలికి వాళ్ళ దాకా కొంత దూరం మనం నడుద్దామని వచ్చాం. కాదు అనుకున్న వాళ్ళు తప్పు. అంత కష్టపడి పేరు రేట్లు ఎంత జీతమిస్తున్నా తిరగలేరు. ఎంత ఒక మన ఇక్కడి నుంచి ఇక్కడికి నడవలేము. అంత 38 రోజుల నుంచి వాళ్ళు నడిచిస్తున్నారంటే ఎంత గొప్ప. అందుకని మేము వచ్చాం, వాళ్ళకి స్వాగతం పలికి వాళ్ళని ఆశీర్వదిందామని వచ్చాం. మూడు వద్ద ఒకటే కావాలి. ఇప్పుడు ఆడుకునే ఆట అంతా ఇంకొక ఎత్తు, 3 వస్తే ఇంకొక ఎత్తు. అందుకని వచ్చాం. అవదు. ఇప్పటికే ఎక్కడ సోడవారం, రంప సోడవారం ఎక్కడ శ్రీకాకుళం, ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ ఇచ్చాడు దృష్టి. అది ఎలా తిరుగుతారు పాపం? రాజమండ్రి వస్తాకి ఇబ్బంది పడేవారు అంటాడు. ఇప్పుడు రంపసోడాల నుంచి శ్రీకాకుళం దృష్టికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది. పల్లె వాళ్ళకి కొయ్యోళ్ళకి చాలా యాతం కదా పాపం. ఇలాంటివన్నీ పట్టుకోలేకపోతున్నాం. 3 రాజధానులు వస్తే ఎక్కడ తిరుగుతాం మనం? ఒక అమరావతిలో వెళ్తే 10 రోజులు ఉండొచ్చు. అన్ని పనులు చేసుకోవాలంటే మనం 3 దిక్కులు తిరగాలంటే మామూలు మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది కదా. అంత గురించి అమరావతి కూడా చూసి వచ్చాము. వాళ్ళ ఆలోచిస్తామని వచ్చాము. మాకు రాజమండ్రి చాలా తప్పు బాబు. వాళ్ళు 8 రోజులు వస్తున్నారమ్మా, ఎంత కష్టపడి వస్తున్నారా. వాళ్ళు చూసి మన జారిపడి రావాలి. అందుకని సహనించి వాళ్ళని ఆరాధించి మనం ఆనందించాలంతే. మన వాళ్ళు మన చేయని పని వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా మనం సాగాలి బాబు. రాష్ట్రం గురించే కదా, మనం కూడా రాష్ట్రం గురించి వాళ్ళు కూడా మనం కూడా పోలేదు బాబు. అలాగే వేయకూడదు బాబు, చాలా తప్పు. ఓటే కావాలి బాబు మనకు.